ఇప్పుడు లేదండి మా పార్టీ ఒక నిమిషం ఆగండి. మోదీ రాహుల్ గాంధీ కంటే చాలా పెద్దాడు వయసులో, యూత్ అంతా ఆయన్ని ఫాలో అవుతున్నారు, నాట్ రాహుల్ గాంధీ. ఇంకేం కావాలి మీకు దీనికంటే? అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి అనేదే ఈ దేశంలో ఒక చరిత్ర అయింది, అంతేగాని వర్తమానంగా లేదు. ఇప్పుడు ఇప్పుడు మీ మీ పార్టీలో ఇప్పుడు ఉండేవాళ్ళని మీరు వెళ్ళి ఒక 10 మంది కార్యకర్తలని ఇందిరాగాంధీని ఎప్పుడు చంపేశారు, ఎందుకు చంపేశారు అని అడిగితే చెప్పగలిగే వాళ్ళు ఉన్నారండి కదా? అంటే మీ మీ అంచనా కరెక్ట్ కాదనుకుంటారు. ఎందుకంటే అది ఇప్పుడు అంటే నేను అనేది ఏంటంటే కరెక్ట్ ఎవరు ఏంటి అనేది అంటే రిజల్ట్ కేవలం రెండు ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ విజయం, మోడీకి జనం రథం పట్టడం అనేది అది శాశ్వతం కాదు. ఇప్పుడు ముఖ్యంగా యూత్లో మార్పు వచ్చిందండి. యూత్ అర్థం చేసుకుంటున్నారు రాహుల్ గాంధీ వారి సమస్యల మీద మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ ఒక్కడే వారి నిరుద్యోగ సమస్య మీద మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ ఒక్కరే విద్యకు సంబంధించిన అంశాల మీద ప్రశ్నలు లేవనెత్తున్నారు, రాహుల్ గాంధీ గారు ఒక్కరే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు గమనిస్తున్నారు యూత్. అంతకు మునుపు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ప్రొపగండా ఇన్ఫ్లుయెన్స్ మూలంగా మోడీయే మంచి నాయకుడు. ఇప్పటికీ అది ఉందిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంకొక అది కానీ ప్రొపగండా కానీ ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు నాయకుడు కూడా మార్కెటింగ్ చేసుకోవాల్సిన పరిస్థితే కదా. ఇప్పుడు మీరు కూడా ఈవెంట్ మేనేజర్ లాగా వీళ్ళని పెట్టుకుంటున్నారా, స్ట్రాటజిస్ట్ని పెట్టుకుంటున్నారా లేదా? మరి ఇంకా అంతకంటే ఏముందండి, ఇంకా మీరు ఏముంది డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు మోదీకి ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, ఆయనే ఈవెంట్ మేనేజరు, ఆయనే స్ట్రాటజిస్ట్, అన్నీ ఆయనే. ఇప్పుడు మీకేంటంటే ఇప్పుడు మీకు కూడా వచ్చారు కదా. సో ఇది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చినప్పుడు మీరు అది గుర్తించాలి కదా ప్రజల